సీతారామ కళ్యాణం చెప్తే తప్పకుండా చెప్పవలసినది ఏది అంటే వాళ్ళు ఎలా బ్రతికారు అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్య జీవనం గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. రామస్సు సీతాయా సహితం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః. కొత్తగా పెళ్ళయింది కదూ, అనేక ఋతువులలో అనేక భోగములను అనుభవించేట. ఒక్కొక్క ఋతువులో ప్రకృతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఒకలా ఉంటాడు, తదియ నాడు ఒకలా ఉంటాడు. ఏదో ఒక ఋతువులో ఒక చెట్టు బాగా పువ్వులు పూస్తుంది, ఒక లత బాగా పువ్వులు పూస్తుంది. ఇన్నాళ్ళు రాముడు ప్రకృతిని ప్రకృతిగా చూశాడు, ఇప్పుడు రాముట్ట సీతమ్మతో కలిసి చూస్తే బాగుంటుందని అలవాటు చేసుకున్నట్టు. మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః. సీతమ్మతో కలిసి అనుభవిస్తే ఆనందంగా ఉంటాడు. లేనినాడు ఆ సంతోషంలో ఏదో వెలితి ఉంటుంది. ఆమెతో కలిసి సుఖం అనుభవించడం రాముడు నేర్చుకున్నాడు. ప్రియాతు సీతారామస్యాదారాహ పితృకృతాయితి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతి భూయోభ్యబద్ధతః. రాముడికి సీతమ్మ అంటే ఎందుకు అసలు ప్రేమ? మా నాన్నగారు నాకు భార్యని చేశారు. మా నాన్నగారు తీర్పు, ఈమె నీకు భార్య అయితే నువ్వు అభ్యున్నతిని పొందుతావన్నారు. నేను ఈమెను చిన్నబుచ్చి ప్రవర్తిస్తే మా నాన్నగారి యొక్క తీర్పుని శంకించినట్టు అవుతుంది అని మొదట్లో రాముడు సీతమ్మ పట్ల ప్రేమగా ఉండేవాడు. ఎప్పుడూ వాళ్ళ నాన్నగారు చేశారని ప్రేమించవలసిన అవసరం రాలేదు. తన గుణముల చేత, తన రూపము చేత సీతమ్మ రాముని యొక్క మనసులో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. అసలు సీతమ్మని స్మరించకుండా రాముడే పని చెయ్యడు. రాముడి మనసు సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది, సీతమ్మ మనసు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఎవరి మనసు వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. అందుకే తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతి అపవ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. అది సీతారాముల దాంపత్యం అంటే. పెళ్ళైన కొత్తల్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఒకరి మనసు ఒకరికి అర్థం. ఇంకా కొన్నాళ్ళు అబ్బా ఆయన ఎందుకు అలా చేస్తుంటారు అనుకుంటారు. ఇంకా కొన్నాళ్ళు పోయాక స్వాతంత్ర్యం తీసుకుని అబ్బాయి ఎందుకండి మీకు ఇవి అనవసరపు విషయాలు, వాటి జోలికి వెళ్ళకండి అంటుంది. ఇంకా కొన్నాళ్ళు పోయాక ప్రేమ బాగా మగ్నమవుతుంది. తేనెజాడీలో పడిపోయిన మామిడి పండు 10 రోజుల తర్వాత బయటికి తీస్తే ఎలా ఉంటుందో షష్ఠీపూర్తి వేళటికి దాంపత్యం అలా అయిపోతుంది. అయిపోయాక ఏమవుతుంది అంటే ఇక ఇద్దరు ఒకళ్ళతో ఒకరు నోరు విప్పి మాట్లాడుకుంటారు. ఆమె ఆయన వంక అలా చూస్తుంది, ఆయనకి అర్థమైపోతుంది. ఆయన ఆవిడ వంక ఇలా చూస్తాట, సరే అలాగే చేద్దాంలేండి అంటుంది. అంతర్జాతి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. ఏ సమయానికి ఆయన పిలిచాడన్న దాన్ని బట్టి ఆవిడ చెప్పేస్తుంది. అంతర్జాతి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. అప్పుడు హృదయములు మాట్లాడుకుంటాయి. అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు మాట్లాడవలసిన అవసరం అంటే మాట్లాడుకోవద్దని కాదు, ఇలా చూస్తే అర్థమైపోతుంది, ఇలా చూస్తే అర్థమైపోతుంది. ఆవిడ ఇలా చూసింది అనుకోండి, అల్లుడు వస్తే ఓ సంబరం. మధుమేహం ఉన్నా కూడా అల్లుడు గారి ఇంటికి వస్తే అల్లుడితో కలిసి 2 బూర్లు తినేస్తున్నా ఏమనలేదు. ఏం చేస్తుంది అందుకని ఏం చేస్తుంది, అల్లుడు వెనక్కి వెళ్ళి అంటుంది కూడుకుంటాడు ఇంకా తినడం. చూపుతో కట్టడి చేస్తుంది, మాటలు ఉండవు, ఆయనైనా అంతే అంటాడు ఊరుకుంటాడు. అది ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటే మాట అవసరం లేకుండా మనసులో మాట్లాడుకుంటాయి, అది దాంపత్యం. ఆ స్థాయికి సీతారాముల దాంపత్యం వెళ్ళిపోయిందిట. వాళ్ళ శరీరములు వేరేమో, మనసులు మాత్రం ఒక్కటి. అందుకే సుందరకాండలో హనుమ అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు. వాళ్ళు ఎవరి మనసులు వాళ్ళ దగ్గర లేవు, ఆవిడ మనసు ఆయన దగ్గర, ఆయన మనసు ఆవిడ దగ్గర. అంత గొప్పగా వర్ధిల్లినటువంటి దాంపత్యం సీతారాముల దాంపత్యం.